नमस्ते वेलकम टू न्यूज़ 7 నేను దీపిక ముందుగా డిటైల్స్ చేద్దాం దీపావళి పండుగ సందర్భంగా రకరకాల ప్రమిదలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి ఇంటిని అందంగా అలంకరించుకునేందుకు అందమైన కళాకృతులు సందడి చేస్తున్నాయి లక్ష్మీ పూజకు ఉపయోగించే మట్టి ప్రమిదలు మొదలు అందమైన డెకరేటివ్ ఐటమ్స్ కనువిందు చేస్తున్నాయి విజయవాడ నుంచి దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగ అనగానే ముందుగా దీపావళి అంటేనే దీపాల వరుస ప్రమిదల గిరాకీ ఎంత ఉంది అలాగే విజయవాడలోని మార్కెట్లన్నీ కూడా దీపాలు ప్రమిదలు అలాగే రకరకాల డెకరేటివ్ ఐటమ్స్ తోటి కలకలలాడుతున్నాయి దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజ చేసి దీపాల తోటి ఇంటిని అలంకరించుకుంటారు ఈ నేపథ్యంలో అలంకరణతో పాటుగా రకరకాలుగా ఒక దీపం కుందని పెట్టడం అంటే చిన్న ప్రమిద నుంచి పెద్ద పెద్ద ప్రమిదల వరకు అలాగే రకరకాల ప్రమిదలు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి ఈ ప్రమిదలు మట్టి ప్రమిదలో పూజ చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవికి సంబంధించి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి ఈ పండుగ ఏదైతే పండుగ రోజు ఈ అమ్మవారిని కొలిచి అమ్మవారికి దీపం పెట్టుకున్నట్లయితే ఎంతో మంచి జరుగుతుంది సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది నమ్మకం లక్ష్మీదేవి పూజలో అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి ఈ దీపాల పండుగకు అందరూ కూడా నగరవాసులంతా కూడా రకరకాల దీపాలను కొనుగోలు చేసుకుంటూ ఉన్నారు ప్రమిదలు తయారీ దగ్గర నుంచి వాటిని ఆరబెట్టి మార్కెట్కి తీసుకువచ్చి అందుబాటులోకి ఉంచుతారు అయితే ఈ మార్కెట్లో రకరకాల ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా కుందులని అందంగా ఒక గోపురం తోటి అలంకరించి చుట్టూ 4-5 ప్రమిదలు ఉన్నట్లుగా కింద ఏదైతే అమ్మవారి రూపం లోపల అమ్మవారు స్వామి వినాయకుడు ఆంజనేయ స్వామి ఇలా రకరకాలుగా అందమైన ప్రమిదలను సిద్ధం చేశారు ఇది కూడా చూస్తున్నాం మనం లక్ష్మీదేవిలో ఎదురుగా దీపం అమ్మవారి తలపైన ఒక ఈ ఏమంటారంటే దీనిని ఒక అందంగా ఒక కిరీటాన్ని అలంకరించి దానికి ఒక డెకరేటివ్ ఐటమ్స్ ని కూడా చేశారు మనం చూస్తున్నాం ఇందులో దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటారు అందరూ కూడా సో ఈ పండుగకి అంటే ముఖ్యంగా దీపావళి పండుగ అనగానే అందరూ కూడా ముందు పపాకాయలు అనుకుంటారు కాదు అమ్మవారికి ముందుగా పూజ చేసినా చేసే సాంప్రదాయం ఉన్నా లేకపోయినా ఇంటిని దీపాలతో అలంకరించుకోవడమే దీపావళి దీపావళి పండుగ అంటేనే దీపాల వరుస అని అర్థము సో ఈ నేపథ్యంలో అందరూ కూడా తమ స్తోమతకి తగినట్లుగా ఈ దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అలాగే ప్రమిదలు కొనుక్కొని ఇంట్లో పూజలు అయితే చేస్తూ ఉంటారు రకరకాల దీపాలు అందుబాటులోకి రావడం తోటి మార్కెట్ లో కూడా ఈ దీపాలను పెట్టే వాళ్ళకి సంబంధించి కొనుగోలుదారులు కూడా కొంతమంది వచ్చి ఇప్పటికప్పుడు కొనుక్కొని వెళ్తూ ఉన్నారు రకరకాల ఈ పింగాణి దీపాలు కావచ్చు మట్టి దీపాలు కావచ్చు ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో దీపాలను కొనుక్కొని వెళ్తూ ఉన్నారు కొంతమందితో మాట్లాడదాం దీపాలకు సంబంధించి అమ్మ ఎలా రేట్ ఎలా అమ్ముతున్నావు ఎలా ఉన్నాయి రేట్లు పోయినసారి కంటే ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి తెలుగు రాదు వచ్చిన భాషలో చెప్పు రేట్ ఎలా ఉంది తమిళ వ్యాపారం కొంచెం ఇదా పోయింది వ్యాపారం కొంచెం సుమారా వ్యాపారం అయింది అది ప్రతి సంవత్సరం చేస్తారు కదా వ్యాపారం మీరు ఎలా ఉంది వ్యాపారం వ్యాపారం ఏదో కొంచెం అవ్వదు వ్యాపారం ఉన్న వ్యాపారం ఇల్ల రోడ్ల పోటీ పండుగ సందడి అంతా కూడా విజయవాడలో కనిపిస్తుందనే చెప్పాలి నగరంలో దీపాల పండుగ అంటే దీపాల పండుగ అనగానే దీపాలు పెట్టుకొని అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో పూజకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసిన పనిలో నగరవాసులు ఉన్నారనే చెప్పాలి ఈ దీపాల పండుగలో ముఖ్యంగా ప్రాముఖ్యత వహించేటువంటి రకరకాల మోడల్స్ తోటి దీపాలు అందుబాటులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో మట్టి ప్రమిదలలో పూజ చేయడం శ్రేష్టమని భావిస్తారు అందరూ కూడా ఎంత గొప్పింటివారైనా ఇంటి ముందు మట్టి ప్రమిదను పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దీపాలు అంటే రోడ్ సైడ్ పెట్టినవి కావచ్చు షాపుల్లో డిఫరెంట్ అలంకారం కోసం వెరైటీ వెరైటీ వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇవి అన్నిటితో కూడా కస్టమర్స్తో కిటకిటలాడుతున్నాయి కెమెరా పర్సన్ హరీష్తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ